గులాబీ నేతలు చెలవ్ నాగార్జున సాగర్ అంటున్నారు. మంత్రులు మొదలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్ల వరకు అంతా సాగర్లో మకాం పెట్టారు. త్వరలో సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్లు క్యాంపెయిన్కు రానున్నారు. దుబ్బాకలో ఓటమితో సాగర్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది అధికార పార్టీ. ఎట్టి పరిస్థితుల్లో సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలని చూస్తున్నారు గులాబీ నేతలు. నాగార్జున సాగర్ లో గులాబీ దండు మోహరించింది. ఎక్కడ చూసినా టీఆర్ఎస్ నేతలు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి బైపోల్ ప్రచారం కోసం సాగర్ కు తరలివచ్చారు. నియోజకవర్గంలోని 6 మండలాలకు వివిధ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలుగా నియమించారు. వీరంతా నెల రోజులుగా సాగర్ లోనే మకాం వేసి కార్యకర్తల సమావేశాలు, ముఖ్య నేతలతో భేటీలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. పది మంది మంత్రులు, 30 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నల్లగొండ జిల్లాలోని ఇతర గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను కూడా సాగర్ ప్రచారానికి తరలించింది టీఆర్ఎస్ హైకమాండ్. మంత్రులు తలసాని, మహమూద్ అలీతో పాటు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి అక్కడే మకాం వేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో మంత్రి హరీష్ రావుతో పాటు మెదక్ జిల్లాలోని ఎమ్మెల్యేలు మాత్రమే ప్రచారం చేశారు. అక్కడ రిజల్ట్ వ్యతిరేకంగా రావడంతో అలర్ట్ అయింది టీఆర్ఎస్ అధిష్టానం. సాగర్లో నేతలందరినీ రంగంలోకి దింపింది. కులాల వారీగా సమ్మేళనాలు నిర్వహిస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు నేతలు. ఏ సామాజిక వర్గ మంత్రులు ఆయా సామాజిక వర్గ ఓటర్లే టార్గెట్గా ప్రచారం చేస్తున్నారు. యాదవ్ ఓట్లే టార్గెట్గా ఆ సామాజిక వర్గానికే టికెట్ ఇచ్చిన టీఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ యాదవ్తో పాటు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ను ప్రచారంలోకి దింపింది. వీరు యాదవ్ ఓటర్లతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే యాదవులందరికీ గొర్రెలు పంపిణీ చేస్తామని హామీలిస్తున్నారు. మంత్రి మహమూద్ అలీ సలాం సాగర్ పేరుతో ముస్లిం ఓట్లే టార్గెట్గా సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. మంత్రి జగదీష్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం ఓట్లే టార్గెట్గా ప్రచారం చేస్తున్నారు. పదుల సంఖ్యలో ముఖ్య నేతలు, వేల మంది ఇతర జిల్లాల కార్యకర్తలు, నేతలు సాగర్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న గెలుపుపై హైకమాండ్కు నమ్మకం కుదరడం లేదని తెలుస్తోంది. త్వరలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అధినేత కేసీఆర్ కూడా ఎన్నికల సభల్లో పాల్గొంటారని నేతలు చెప్తున్నారు. మంత్రి కేటీఆర్ 4 రోజులు నియోజకవర్గంలోనే ఉండి రోడ్ షోలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రచారం చివరి రోజుల్లో కేసీఆర్ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలను చేస్తోంది టీఆర్ఎస్. కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలతో పాటు సెకండ్ క్యాడర్ను నయానో భయానో తమ వైపు తిప్పుకుంటున్నట్టు సమాచారం.